హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి భారతదేశానికి మహమ్మారి సమయంలో హెల్ప్ చేయడానికి దాదాపు నలభై కంట్రీలు వచ్చేసాయి సింగపూర్ నుంచి శ్రీలంక నుంచి మొదలెడితే అటు పాకిస్తాన్ చైనా అమెరికా ఫ్రాన్స్ రష్యా జర్మనీ ఇలా రకరకాల పేర్లు మనం వినొచ్చు అందులో ఇజ్రాయెల్ కూడా ఉంది ఇప్పుడు సో ఇజ్రాయెల్ తనకు సంబంధించిన సహాయాన్ని చేస్తాము అని చెప్పడం జరుగుతుంది దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొత్తానికి భారత్కి సపోర్ట్ చేయడానికి అన్ని దేశాలు వచ్చాయి సో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్సు లేకపోతే వెంటిలేటర్సు పీపీఈ కిట్లు మాస్కులు ట్యాబ్లెట్సు ఇలా రకరకాల ఎక్విప్మెంట్స్ అన్ని కూడా రష్యా నుంచి రావడం చైనా నుంచి రావడం సింగపూర్ నుంచి రావడం ఇవంతా జరుగుతోంది అక్కడికి చిన్న దేశమైన మారిషస్ కూడా ఒక రెండు వందల ఆక్సిజన్ సిలిండర్లను పంపించడం జరిగింది ఈ రకంగా ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేస్తున్నారు మరోవైపు మయన్మార్ కూడా మనకు సహాయం చేస్తా అని మాట్లాడుతుంది ఈ రకంగా తైవాన్ కూడా మాట్లాడుతుంది ఇలా చాలా అద్భుతంగా మనము క్రితం సంవత్సరం ఇతర దేశాలకు ఎంతో హెల్ప్ చేశాం అమెరికా స్వయంగా జో బైడెనే అన్నాడు పోయిన సంవత్సరం మమ్మల్ని ఆదుకుంది భారత్ మాకెన్నో ట్యాబ్లెట్స్ పంపించింది మేము ఈ సంవత్సరం అదే విధంగా హెల్ప్ చేస్తామని చెప్పడంతో ప్రపంచం అంతా తెలిసిపోయింది ఎక్కడెక్కడో మూలకున్న దేశాలకు కూడా తెలిసిపోయింది భారతదేశం అమెరికా లాంటి దేశానికే హెల్ప్ చేసిందంటే మామూలు విషయం కాదు అని సో అందుకే ఇప్పుడు భారతదేశానికి హెల్ప్ చేయడానికి అన్ని దేశాలు ముందుకొస్తున్నాయి ఎటువంటి భేషజాలు లేకుండా సౌదీ అరేబియా దగ్గర నుంచి శ్రీలంక వరకు ప్రతి పెద్ద నుంచి చిన్న రాజ్యం వరకు ప్రతిదీ కూడా హెల్ప్ చేయడానికి అందులో ఇజ్రాయిల్ కూడా ఉంది సో ఆ రకంగా ఇజ్రాయెల్ తన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని ఇక్కడికి పంపించడం జరుగుతుంది సో ఎయిర్ క్రాఫ్ట్స్లో అవన్నీ రావడం జరుగుతోంది ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి రెగ్యులర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి వాటన్నింటిలో ఇజ్రాయిల్ కావలసిన కాన్సన్ట్రేటర్స్ని ఎక్విప్మెంట్స్ని అన్నింటినీ కూడా భారత్లో దించడానికి సమాయత్తమైంది అందుకే భారత్లో ఈ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వాళ్ళంతా కూడా దిగుతూ ఉన్నారు ఈ రకంగా భారత్కి ఇజ్రాయెల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తాను అని చెప్పడం జరుగుతోంది సో దీన్ని మనం ఒక శుభ పరిణామంగా మనం ఆలోచించాలి ఎందుకంటే ఇజ్రాయెల్ మనం మిత్ర దేశం ఇప్పటికీ కూడా కాబట్టి ఇజ్రాయల్కి థ్యాంక్స్ చెప్తూ కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి